శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. ఎన్డీఏ ఇచ్చిన హామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏమీ జరగడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనడం చాలా సిగ్గుగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి అన్నారు. 151కి ప్రజలు 11 ఇచ్చినా ఇంకా ఆయనకి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ది దిశలో ముందుకు తీసుకుపోతారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని నారాయణరెడ్డి అన్నారు. అలాగే కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే నెరవేరుస్తుందని, ఇవన్నీ జగన్ రెడ్డి వేచి చూడయ్యా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5వ తేదీ ఉదయం 10 గంటలకి నెల్లూరుకి భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విచ్చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట సేల్స్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత జరిగేటువంటి కలి అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియజేసేదానికి కానీ, లేకపోతే ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు, జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, ప్రథమంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీనివాస వర్మ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ప్రథమంగా నెల్లూరుకు వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మీ అందరం కూడా బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షించుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న కొత్త పరిశ్రమలకి నాంది పలికాలని చెప్పినటువంటి స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్ళేందుకు ఆయన రాక సందర్భంగా ఆయన్ని కోరుతామని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ కార్యక్రమం అనేది భారీ ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దేశంలో జరుగుతూ ఉంది. దానికి ఈ ప్రాంతంలో మన మధ్యనే ఉన్నటువంటి మొన్నటి వరకు దయాకర్ రెడ్డి గారు కన్వీనర్గా రాష్ట్రానికి ఉండడం, మరి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా సురేందర్ రెడ్డి గారు రేపు మంత్రి ద్వారా కూడా ఈ సభ్యత కార్యక్రమానికి చిన్న బజారు మండలంలో ఆయన చేతుల మీదుగా కూడా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేదానికి శ్రీకారం చుడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పోతే ఇవాళ చూస్తూనే ఉన్నాం, ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలోకి వెళ్తే దాదాపు 13,42,700 మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు నమోదయ్యారు. ఇంకా కూడా చాలా కష్టపడి నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో పురంధరేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా నడ్డా గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని
నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జిల్లాలో కూడా ఇప్పటికే 54,000 పైచినుకు ఇప్పటికే సభ్యత్వం నమోదైంది. దాన్ని ఇంకా కూడాను పెంచి చేయాలనేటువంటి దృక్పథంతో అంత మండలంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పోతే NDA పరిపాలనకు వచ్చి దాదాపు 115 రోజులు కావస్తూ ఉంది, కరెక్టేనా? 115 రోజులు కావస్తా ఉంది. కానీ మేము చూస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన కూర్చుని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? అభివృద్ధి లేదు, NDA ఇచ్చిన హామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏమీ జరగడం లేదని మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమేనా? ఓడిపోయారు, సిగ్గు లేకుండా 11 మంది స్థానాలకు పరిమితమయ్యారు, సిగ్గు ఎక్కుందా మీకు? ఓపిక లేదా? 115 రోజుల్లోనే సూపర్ సిక్స్లు అన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? వేచి చూడండి. మీరేం చేశారు? మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా, మీరు ఇచ్చిన పెన్షన్ హామీ చూస్తే ఆఖరి నెలలో ఇచ్చారు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం. కానీ ఈరోజు మాత్రం NDA ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చిన కల్లారే చేసేదానికి ఇది సాధ్యపడుతుందా అన్నది ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక పక్కనేమో విజయవాడలో వర్షాలు పడి ఎప్పుడూ అనుకోలేనటువంటి విధంగా జల పూర్తిగా సిటీ మొత్తం నీళ్లతో నిలిగిపోతే పూర్తిగా మునిగిపోయింది. ఆఖరికి ఆహార పదార్థాలు కూడా ఏ విధంగా అందించాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, మంచిని మంచి అని చెప్పుకోవాలి. మరి నడువు నోతు నీళ్ళల్లో చల్లడం కానీ, పొక్లీల మీద కూర్చొని బయలుదేరడం కానీ, లేదా ఉండేటువంటి కొత్త టెక్నాలజీ ఏదొచ్చిందో డ్రోన్ల ద్వారా ప్రతి ఇంటికి ఆహార పదార్థాన్ని అందించడంలో కానీ, మీకు మేము ఉన్నాము భయపడద్దు అని చెప్పని సగం రాత్రులలో కూడా ప్రజలతో తిరిగినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా హర్షించారు. కానీ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం విమర్శిస్తారా? పాతో ఉండేటువంటి చోటా నాయకులు కూడా ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారే, ఇవన్నీ మీకు కనిపించటం లేదా? రాత్రికి రాత్రి అభివృద్ధి చేయండి అభివృద్ధి చేయండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. మీరే తక్కువ పాపాలు చేశారా? ఉండే ఏదైతే ఖజానా ఉందో మొత్తాన్ని ఏది లేకుండా రూపాయి లేకుండా చేశారు. ఒక పక్క ఆర్థికంగా అప్పులు చేసి అప్పులు పుట్టకుండా కొత్త అప్పులు వచ్చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. మరి ఇలాంటి మీ పాపాలని కడుక్కుంటూ మరి ఆయన చెప్పినటువంటి ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడో NDA ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ప్రతి అవ్వా తాతకి అర్హత కలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడే. ఇంకొకటి కూడా ఆలోచించాలి, ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం స్టాఫ్ తోటి అయ్యా ఈ యొక్క పెన్షన్ పంచండి అయ్యా ఇంటికి అంటే అది సాధ్యపడదు, ఏదైతే మా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉంటేనే కానీ అందరికీ ఇవ్వలేమని చెప్పి కొంతమంది చనిపోయేదానికి కూడా కారకులు అయ్యారు వాళ్ళు. మరి ఈరోజున
ఇదే సచివాలయం స్టాఫ్ తోటే ఉన్న రెవెన్యూ స్టాఫ్ తోటే 2 రోజుల్లోనే మరి ఇవాళ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారంటే అది గొప్ప విషయం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో మీరు చేసిన దానికి చనిపోయిన వాళ్ళ పాపాలు మిమ్మల్ని కారు చిచ్చులాగా వెంటాడతాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరీ తెలియజేస్తా ఉన్నాను. వేచి చూడండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదా? ఆ రోజు ప్రజలే చూసుకుంటారు. ఈ లోపలే అచ్చేయలేదు ఇచ్చేయలేదు, నేనుంటే అది చేశావు, ఏం చేసేవాడు? నువ్వు ఉంటే ఇసుకమ్మేశావు, మైనింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అమ్మేశావు. ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పరిపాలించావు. ఆ మద్యం కూడాను దానికి బిల్లులు నీ ఇష్ట ప్రకారం ఎంత తెచ్చావో తెలియదు, ఎంత దోచుకున్నావో తెలియదు, ఎంత దాచుకున్నావో తెలియదు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. భూపకాశంలో కుంభకోణం అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉన్నారు. వీటినన్నింటినీ కూడా అతి త్వరలో ఈ పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ప్రజలే చెప్తారు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా పరిపాలించగలదన్నటువంటి విషయాన్ని. ఇవాళ మిమ్మల్ని 151 నుంచి మధ్యలో 5 తీసి 11 పరిమితం చేశారే, మీ రౌడీ రాజ్యం, మీ పోకిరి రాజ్యం, మీ పోలీస్ రాజ్యం ప్రజల మీద దిద్దారు కాబట్టే మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అని చెప్పి నేను మళ్ళా ఒకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇకనైనా ఓపిక పట్టండి. ఒక 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముందుకు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాము అన్నది ఒకసారి వేచి చూడండి. ఏం చేశారో మీరు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 74% పోలవరం పనులు పూర్తి చేస్తే ఆ పోలవరంలో మళ్ళా రివర్స్ టెండరింగ్ అని ఇచ్చిన వాళ్ళని తీసేసి మళ్ళా కాస్త కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం మళ్ళా ముందుకు వెళ్ళాలని, నిధులు తీసుకొచ్చి డాక్టర్ వాళ్ళని మళ్ళా పునర్నిర్మించాలని ఇవాళ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. అది అభివృద్ధి కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. కళ్ళు తెరవండి, చూడండి ఒక్కసారి ఏం జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో. అమరావతి ఉంటే అడ్డగోలుగా పక్కన పెట్టేసి అక్కడెక్కడో విశాఖపట్నంలో ఇంకొక రాజధాని, కర్నూలులో ఇంకొక రాజధాని చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్యాలెస్లు కట్టుకుంటా మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతికి మొన్న బడ్జెట్లోనే 2,500 కోట్ల రూపాయల నిధుల్ని, 25,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించుకోవడం కానీ దాంట్లో ప్రథమ దశగా ఇవాళ 2,500 కోట్ల రూపాయలకు కాను ఇవాళ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చింది కనబడటం లేదా? అటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ అటు భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేటువంటి విషయంలో కానీ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సుతోటి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇవాళ డబుల్ ఇంజిన్ గ్రోత్ తోటి అతి వేగంగా సర్వవేగంగా ఇటు అభివృద్ధిలోని కానీ ఇటు సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ముందు అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం కనిపించడం లేదా? ప్రతిరాజు మాట్లాడతారు 100 రోజులైపోయింది ఏమీ చేయలేదు, 100 రోజులైపోయింది ఏమీ చేయలేదు. ఏందయ్యా, ఒక శిశువుగా జన్మించాలంటే 9 మాసాలు పడుతుంది, గర్భం దాల్చాలి, తర్వాత బిడ్డ పుట్టాలి. పెళ్ళి ఉందనే పిల్లలు పుట్టలేదంటే ఎలా జరుగుతుందయ్యా? అర్థం కాదా? ఆలోచించలేరా మీరు? వీటన్నింటినీ కూడాను ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. ఏమేమి మంచి చేయాలి, ఏమేమి ప్రజలకి చెప్పిన పనులన్నింటినీ కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో అటు సంక్షేమంలో కావచ్చు. ఇవాళ చూడండి, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అటు పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడెక్కడ రూరల్గా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి కనీసం తట్టడం మట్టి కూడా వేయలేదు. ఆ యొక్క రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలి,
అట్లాగే R&B రోడ్లు కూడా బాగు చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే మీరేమో ఏమి చేయలేరని చెప్పి మాట్లాడతారా? ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, ఆలోచనతో ముందుకు వెళ్ళి మంచిగా ప్రజలకు మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి. నిజంగా తప్పులు చేస్తే ప్రశ్నలు వేయండి, ప్రశ్నిస్తే నిజంగా తప్పుంటే దిద్దుబాటు చేసుకునేదానికి ఇవాళ మీ అందరం కూడా ముందుకు వస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కొత్త కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నామని చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆయనతో ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆయన చేసేటువంటి ఏదైతే మత్స్యకారుల యొక్క కార్యక్రమం ఉందో మత్స్యకారుల యొక్క సంపదను ఏ విధంగా పెంచాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా హార్బర్లు కట్టడంలో కానీ ప్రత్యేకమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఆ మత్స్యకారుల యొక్క బాగోగులు బాగుండాలనేటువంటి విషయంలో ఏ విధంగా మంచి ఇంకా మంచి చేయాలనేటువంటి విషయంలో రేపు వాళ్ళ యొక్క ఫుడ్ స్టాల్ కోసం ప్రారంభించేదానికోసం కేంద్ర మంత్రి గారు వస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏం కావాలో మీ ద్వారా మంత్రిని అడిగేదానికి కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా అడగమని చెప్పని లేదా మా ద్వారా అడిగేదానికి ఏదైనా ఉంటే తెలియజేయమని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మంత్రి గారి ప్రోగ్రామ్ని కానీ మా యొక్క పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కానీ ఇట్లా ప్రజల యొక్క మంచి కార్యక్రమాలు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటుంది. తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ మంజూరు చేయడం జరిగింది. కాబట్టి లడ్డు మీద ఇంకా మనం ఎక్కువగా మాట్లాడి దాన్నే రాజకీయం చేసుకుంటూ వెళ్ళడం అనేది అంత సమంజసంగా లేదు. కానీ తప్పు జరిగిందా లేదా అనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఆ నెయ్యిని టెస్ట్కి పంపించినప్పుడు ఆ టెస్ట్ యొక్క పరిస్థితుల్లో ఏం జరిగింది, అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పినది లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని ద్వారా ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మనం ఏదైతే కోర్టులు నమ్ముతామో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు దాన్ని రాజకీయం చేయొద్దు, దాని గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పి మనకు తెలియజేసింది. ముఖ్యంగా మనందరూ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బకొట్టకూడదు. ఒక హిందువుగా మనందరం కూడా ఉన్నాం. హిందువుల యొక్క ఆరాధ్య దైవం మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలోచన మేరకు ఆయన భక్తులకు ఇచ్చేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని ఇంకా మెరుగైనటువంటి లడ్డు ప్రసాదంగా అందించేదానికి శ్రీకారం చుడతాం. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే కల్తీ జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ దేవుడికి కూడాను ఖచ్చితంగా శిక్షిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడుతుంది, ఆ దేవుడు వాళ్ళకు శిక్ష వేస్తాడన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.